నమస్తే. ఇలా మన ముచ్చట్లా ఒక గమ్మత్తు ముచ్చట పట్టుకొచ్చిన ఇనుర్రి, మూడొద్దులాయ్ నా కొడుకు కడుపుకు చక్కగా అన్నం తింటలేడు, ఏంది నా కొడుకు అని గట్టిగా అడిగిన. అయితే మన డెరికైనా సినిమాకు పోతా అవ్వా అన్నాడు. ఎట్లయితే గట్లయితే అని చెప్పేసి నా దగ్గర పైసలు లేకపోయినా పక్కపటి లచ్చక దగ్గర పోయి 50 రూపాయలు బదులు అడగచ్చి వాని చేతిలో పెట్టిన. ఇక పత్తెర పోయి ఆరెట్కొచ్చిన ఇక పొద్దుగుట్ల పడ్డది కదా అని చల్లగా చలికి గరం గరం సర్వపిండి తిందామని చెప్పి డబ్బా బాలిగాని దగ్గరికి 1/2 కిలో పల్లీల కోసం పోయిన. గట్ల దుకాణంలో పోయి ఇంట్లోకి వచ్చుడు ఆలస్యమే లేదు, నా కొడుకు అర్రలా అంగి లేకుండా కూర్చున్నాడు. వచ్చిని పాపం పాడుగాను ఇది చల్లగా చలికి నువ్వు అంగిప్పి కూర్చున్నాడేందిరా అని నేను అడిగిన. అనుడు ఆలస్యమే లేదు, గమ్మత్ గమ్మత్ చేస్తుడు, మంచిగా బొత్తకు గొలుసులు కట్టుకున్నాడు, చుట్టుపక్కల ఎవరు లేరు, వాణ్ణి వీణ్ణి తన్నినట్టు యాక్టింగులు చేస్తుడు. అరే కొడుక ఏమైందిరా, పొద్దుగల మంచిగానే ఉంటే కదరా సినిమాకి పోయేటప్పుడు, ఇప్పుడు రాగానే పిచ్చి పిచ్చి ఎత్తనవేంద్రా అని నేను అడిగిన. అరే కొడుక ఆగం ఆగం చేస్తాను, బట్టలు ఇప్పి బొత్త గొలుసులు కట్టుకొని బాబు కూడా పక్క పట్టి లేకపోయి ఇప్పుడు నేను ఎవరి కాలు పట్టుకోవాలరా అని నేను మొత్తుకోబడి. అస్సలు ముచ్చట ఏందో ఎరికేనా, వాడు పొద్దుగల సినిమాకి పోయింది కదా, గా సినిమా పేరేందో ఎరికేనా, వినయ విదే రామనట, గా సినిమాలో కూడా హీరో కూడా గిట్లే ఎత్తాడట. ఇంకేందో ఎరికేనా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి 2 నిమిషాలలో వచ్చి కూర్చుంటాడట గీ హీరో సిపాయి. గా గుజరాత్ నుంచి బీహార్ దాకా ఎట్లొచ్చిండట ఎరికేనా, మనం బస్ ఎక్కో కార్ ఎక్కో లారెక్కో లోపల కూసుండొత్తే గీ సిపాయి ఎట్లొత్తాడట ఎరికేనా, రైలు మీద ఎక్కొచ్చిండట. గా సిపాయిని చూసి మా బుడ్డరు కానోడు కూడా ఇంట్లో ఆగమాగం చేయబట్టే, గింత అన్యాయం ఉంటుందా ఉల్లా. ఇంకేమంటాడో ఈనుండ్రి, గా సినిమాల హీరో ఈలన్లను తాలికాయ నరకేసుడు ఆలస్యమే లేదు, తాలికాయలు కింద పడ ముందుకే గద్దలో చేతుకోవతాయట. ఒవ్వా విని తలపండు వల్గ, గా తలకాయలు నరుకుడేందో అవి కింద పడ ముందుకే గద్దలు వచ్చి లేపుకోవడేందో, పర్షాన్ పర్షాన్ అవుతుంది నాకు. గీ కథ తిన్నాక నా కొడుకు ఎప్పుతంటే నాకు సల్ల ఎంటలు వచ్చినాయి. చక్కగా చదువుకోరా కొడుకు అంటే అడ్డమైన సోపతులు బట్టి గీ సినిమాలకు పోయి పర్షాన్ చేస్తావా అని కట్ అందుకున్నా. మళ్ళీ ఇంకోసారి సినిమాలు గీన్మాలని నా దగ్గరకు వచ్చిర్రనుకో గా శివగాని నిన్ను కాలిరిచి పొయ్యిలో పెడతా అని చెప్పిన. మీకు కూడా చెప్తానా మంచిగా ఇన్నుండ్రి, గా సినిమాలగా హీరోలు ఏందో ఎత్తారని చెప్పేసి ఇంట్లో కూడా మీరు గిట్ల ఏకుర్రి, సినిమా సినిమానే బతుకు బతికే.